ఓం శాంతి ఈ నెల పత్రపుష్పంలో దాదీల క్లాసులలో భాగంగా ఈరోజు మనం జాన్కీ దాది గారి క్లాస్ వినపోతున్నాము ఈ క్లాస్ని గారు ఫోర్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ అంటే పద్నాలుగు జూలై రెండు వేల ఆరవ సంవత్సరంలో దాదీ గారి క్లాస్ చేయించడం జరిగింది ఈ క్లాస్ యొక్క టైటిల్ ఏంటంటే ఈశ్వరీయ పరివారకే సంబంధమే ఆతే జిమ్మెవారి సంభాలితే పవిత్రత సత్యత ఔర్ దివ్యత సదా కాయం రహే సంకల్ప మాత్రభి అందరు కోయి అశుద్ధి హో ఈశ్వరీయ పరివారం యొక్క సంబంధంలో వస్తూ మీ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పవిత్రత సత్యత మరియు దివ్యతను ఎప్పుడు మీతో పాటు ఉంచుకోవాలి అంటే తప్పకుండా పాటించాలి సంకల్ప మాత్రంలో కూడా ఎలాంటి అశుద్ధత ఉండరాదు ఏమంటున్నారు ఈశ్వరియ పరివారం యొక్క సంబంధంలో వస్తూ బాధ్యతలని నిర్వర్తిస్తూ పవిత్రత సత్యత మరియు దివ్యత మీతో ఎప్పుడు స్థిరంగా ఉండాలి సంకల్ప మాత్రంలో కూడా లోపల ఎలాంటి అశుద్ధి ఉండకూడదు ఓం శాంతికే महान मंत्र से कितने फायदे हैं यह मंत्र बाबा की याद दिलाता है स्वधर्म की याद दिलाता है घर की याद दिलाता है ड्रामा के हर सीन को देखते हुए ओम शांति दादी अटुनार ओम शांति महामंत्री लाभलूनाए यह मंत्र बाबा ने गुर्त स्वधर्म स्मृति तपिस् ఇంటి యొక్క స్మృతి కూడా తెప్పిస్తుంది డ్రామా యొక్క ప్రతి సీన్ని చూస్తూ కూడా ఓం శాంతి ఏమేం లాభాలు చెప్పారు బాబా యొక్క స్మృతి స్వధర్మం యొక్క స్మృతి ఇంటి స్మృతి ఇవన్నీ తెప్పిస్తుంది దాంతోపాటు డ్రామా యొక్క ప్రతి సీన్ని చూస్తూ కూడా ఓం శాంతి చారో బాతో మే కమాల్ హే ఓం శాంతి కా నాలుగు విషయాలు చెప్పారు కదా నాలుగు విషయాల్లో ఈ ఓం శాంతి యొక్క అద్భుతం చాలా ఉంది య సంగం యుగ్ ధర్మావు యుగ్ హే ధర్మాత్మ బన్నే కెలియ యుగ్ హే ఇస్మే హమారే కరం శ్రేష్ఠ ధరం హో ఈ సంగమ యుగము ధర్మం యొక్క యుగము ధర్మాత్ములుగా అయ్యేటువంటి యుగము దీంట్లో మన యొక్క కర్మలు శ్రేష్టంగా ఉండాలి ధర్మం కూడా శ్రేష్టంగా ఉండాలి पहले मैं स्वयं को देखू फिर और को देखू मोटमुद नैन स्वया चूड़ी आ तरवा इतर चूड़ी अंदर अपने को देखने से तीसरा नेत्र खुला ने स्वयं लपल चूसम वाला मूडव नेत्रको जब तक अपने को नहीं देखा नहीं जाना तो मेरा तीसरा नेत्र अभी खुला नहीं है ఎప్పటిదాకా అయితే స్వయాన్ని చూడరో స్వయాన్ని తెలుసుకోరో అర్థం చేసుకోరో అప్పటిదాకా మూడవ నేత్రం తెరుచుకోలేదని పేలే రజోమే కిస్కే అవగుణం దేక్తేథే అభి బుద్ధి చేంజ్ హుయ్ సతోగుణిబిని మొట్టమొదట ఆ బుద్ధి రజోప్రధానంగా ఉన్న కారణంగా ఇతరుల అవగుణాలని చూసేవారు ఇప్పుడు బుద్ధి అనేటువంటిది మారి సతోగుణిగా అయింది

చూడటం అంటే స్థూలంగా కనిపించేది కాదు రియలైజ్ అవ్వడము లేదు ఆత్మ యొక్క సూక్ష్మ దృష్టితో దాన్ని చూడటము ఆత్మ మే మన్ బుద్ధి ఆగే ఆగేకేతే స్థూల్ సూక్ష్మ మూల్ జబ్ ఆత్మకో జాను తో మన్కో పూజతే హే కహా హో తుమ్ దాది అంటున్నారు ఆత్మలో మనస్సు బుద్ధి సంస్కారాలు ఉన్నాయి మొదట్లో అనేవాళ్ళు స్థూలము సూక్ష్మము మరియు మూలము అని ఎప్పుడైతే ఆత్మని తెలుసుకున్నారో అప్పుడు అడుగుతారనమాట ఏ మనస ఎక్కడున్నావు నువ్వు అని ఎందుకంటే మనసు గురించి అర్థమైంది కాబట్టి బాబాకి దృష్టిసే ఆత్మ సమజ్నే లక్తిహే మే శాంత్ హు బాబా యొక్క దృష్టితో ఆత్మ తెలుసుకుంటుంది నేను శాంతంగా ఉన్నాను అని భగవాన్ నిజ్ ఆత్మకు జ్ఞాన్ దేరహే సంపూర్ణ పవిత్రతకు జీవన్ మే వాలి మే ఆత్మహు భగవంతుడు సత్యమైన ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆత్మకి సత్య జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు సంపూర్ణ పవిత్రతని జీవితంలో తీసుకుని వచ్చేటువంటి నేను ఆత్మను సంపూర్ణ పవిత్రతని జీవితంలో తెచ్చి నేను ఆత్మను కార్య వ్యవహార్ చూడకర్ అర్హం ప్రాక్టీస్ నహి కర్ సక్తే మరి వ్యవహారాలన్నీ వదిలేసి నేను ఆత్మను నేను ఆత్మను అని ప్రాక్టీస్ చేయొచ్చా అవన్నీ వదిలేసి ప్రాక్టీస్ చేయడం లేదు అభి ఈ కార్యవ్యవహారతో జాదా జాదాహే బాబా జ్ఞానానికి వచ్చినాక బాబా పిల్లలుగా అయ్యాక మొదటి కంటే ఎక్కువ కార్య వ్యవహారాలు ఇప్పుడు అవునా ఎందుకంటే సెంటర్ కూడా యాడ్ అయ్యింది కదా బాబా సేవ కూడా యాడ్ అయింది కదా కాబట్టి ముందుకంటే ఎక్కువ కారబారాలు ఇప్పుడు పేలే జిమ్మేవారి జాదా నహితి అవి ఈశ్వరియ పరివారమే ఆగయ్యేతో జిమ్మేవారి ఆవు బడయ్యే ఉజమే ఫిర్ పవిత్రత హో సత్యత హో తో లగేగా యహ దివ్యత హే మొదట బాధ్యతలు తక్కువ ఉండేవి ఇప్పుడు ఈశ్వరీయ పరివారంలో వచ్చాక బాధ్యతలు ఇంకా పెరిగిపోయాయి మరి ఆ బాధ్యతలలో పవిత్రత సత్యత ఉన్నప్పుడే అనిపిస్తుంది అనమాట వీళ్ళు దివ్యంగా కర్తవ్యాలు చేస్తున్నారు అని పవిత్రత ఇతనిహో జో అశుద్ధ సంకల్పినయే అగర్ మేరే పాస్ అశుద్ధ సంకల్పాయా తువహు చోడేగా నహి పవిత్రత ఎంత ఫుల్గా ఉండాలి ఎంత ఎక్కువగా ఉండాలి అని అంటే అశుద్ధ సంకల్పాలు కూడా రాకూడదు ఒకవేళ నా దగ్గర అశుద్ధ సంకల్పాలు వచ్చాయి అంటే అవి వదలనే వదలవిక जैसे मक्खी मच्छर पीछे घूमते बीमारी पैदा करते हैं अशुद्ध माना नेगेटिव कहेंगे इतना नहीं है थोड़ा है फिर और भेंट करेंगे या अपने पास्ट से भेंट करेंगे दादी अशुद्धता यमारने दोमलू लेगलू वाइयन अभी मन एनकाल तिगत तिगत చాలా రోగాల్ని తెప్పిస్తాయి అశుద్ధత అంటే నెగిటివ్ అంటారు కదా ఇప్పుడైతే అంత నెగిటివ్ లేదు అంత అశుద్ధత లేదు కొంచెమే ఉంది అని అంటారు ఆ కొంచాన్ని ఎలా చెప్తారు ఎవరితో అయినా పోలుస్తూ ఉంటారు వీళ్ళంతైతే లేదు లేదు నేను ముందు ఎంత ఉండేదో అంత లేదు ఇప్పుడు నేను చాలా మారిపోయాను అని అంటుంటారు కదా పెళ్ళి మేరా దర్పణం సాఫ్ హోతో అప్నె దిఖాయి పడేగా మొట్టమొదట నా దర్పణం శుద్ధంగా ఉంటే నేనే కనిపిస్తను వేరే వాళ్ళం చూడక్కర్లేదు నేనేలా ఉన్నానో ఎంత తగింది అనేది నాకు కనిపిస్తుంది پیچھے భాషన आएगी इन आंखों से दिखाई पड़ने वाली चीज मुझे नहीं दिखाई पड़ती ये जो दिखाई पड़ता है वो मेरे काम का नहीं है दादी ఎంటనరు ఆ తరువాత అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ కలుగుతుంది ఈ కళ్ళ ద్వారా కనిపించేటువంటి వస్తువు నాకు కనిపించటం లేదు అని ఇవేవైతే కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ నా కళ్ళకి అంటే ఈ కళ్ళకి కనిపించేవన్నీ నా పనికొచ్చేవి కావు ఏదైతే ఈ కళ్ళతో కనిపిస్తున్నాయో అవన్నీ నాకు పనికొచ్చేవి కాదు ఇవన్నీ నాకు అవసరం లేనివి అంతర్ సాఫ్ కా సబూత్ దిమాగ్ సాఫ్ అప్ నెలియే చాహే సబ్కెలియే తేడా ఏంటి అంటే లోపల స్వచ్ఛత ఉంది బుద్ధి కూడా స్వచ్ఛంగా ఉంది బుర్ర కూడా స్వచ్ఛంగా ఉంది స్వయం కోసం కానీ అందరి కోసం కానీ పేలే సంకల్పమే మన్కో శాంతి కరో ఎహి బార్ బార్ టీ కర్త హే బుద్ధి మీ ఏకాగ్రతకి శక్తికు జమానేకే మన్ బీచ్మే టీటీ కర్త హే నాది అంటున్నారు మొదట సంకల్పాలని అంటే మనస్సుని శాంతపరచుకోండి ఎందుకంటే ఎప్పుడు టీ టీ అంటూ ఉంటుంది అంటే ఏదో ఒక సంకల్పాలు వస్తూనే ఉంటాయి మళ్ళీ బుద్ధిని ఏకాగ్రం చేయండి ఎందుకంటే శక్తిని జమ చేసుకోవాలి అని అంటే మనసు కూడా సంకల్పాలని తక్కువ చేయాలి మనస్సు టూ ఇటు అంటూ ఉంది బుద్ధి టు అంటూ ఉంది ఇంకా శక్తి జమ ఎలా అవుతుంది అంటే అవి పని చేస్తూనే ఉన్నాయి మనస్సు బుద్ధులు శాంతమే కాలేదు అప్పుడు శక్తి ఎలా జమ అవుతుంది ఇర్కి ఉధర్కి పరాయి अशुद्ध नहीं అశుద్ధ पर कॉमन పర్ కామన్ छुट्टी दे दी ना ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు పరాయివి పాతవి అన్నీ మాట్లాడుతూ ఉంటారు అంటారనమాట అశుద్ధత మాట్లాడలేదు కానీ కామన్ విషయాలే మాట్లాడాము అని అంటారు కామన్ విషయాలు మాట్లాడేమో అంటే సెలవు ఇచ్చేసినట్లే కదా अशुद्धता की, नेगेटिविटी रावान की अगर अच्छी भावना से सोचते हैं तो भी व्यर्थ बहुत है और वे मंच भावना तो आलोचना व्यर्थम चला चलो अशुद्ध ना हो पर व्यर्थ कितना है या तो बड़े बनकर कहेंगे कि ये नहीं होना चाहिए या तो छोटे बन के कहेंगे बड़ों को यह नहीं करना चाहिए अशुद्धता लेको का व्यर्थम एंत कदा అశుద్ధత లేదు కానీ వ్యర్థం అయితే ఉంది ఒకవేళ పెద్దవాళ్ళగా అయినట్లయితే ఇలా జరగకూడదు అని అంటుంటారు చిన్నవాళ్ళని చూసి ఇలా జరగకూడదు ఇలా చేయకూడదు అని అంటారు చిన్నవాళ్ళు అయినట్లయితే పెద్దవాళ్ళని చూసి వీళ్ళు ఇలా ఉండకూడదు అని అంటారు ఏ జో బుద్ధి కా అభిమాన్ హో హమ్కు పవిత్ర బన్నీ నహి దేత హ అండర్లైన్ చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే బుద్ధి అభిమానం ఏదైతే ఉందో ఇది దాది అంటున్నారు పవిత్రంగా అవ్వడానికి వదలనే వదలదు ఇదే అపవిత్రత లోపల చూడుతూనే ఉంటుంది యా రియలైజేషన్ నహి హే రియలైజేషన్ మే సచ్చాయి సమజ్ రియలైజేషన్ మే పేలే ముజే సచ్చాయి చెయ్యి ఇది రియలైజేషన్ కాదు అశుద్ధత ఉంది అపవిత్రత ఉంది అంటే రియలైజేషన్ లేనట్టు రియలైజేషన్ అంటే స్వచ్ఛత అర్థం చేసుకోనేతనము రియలైజేషన్లో మొదట నేను స్వచ్ఛంగా ఉండాలి నేను సత్యంగా ఉండాలి అని అనుకోవాలి జిస్ ఘడి మే అపనే దేక్తా శురు కరదు తో పరిచింతన్ బంద్ హోజాయిగా ఏ ఘడియ అయితే స్వయాన్ని చూసుకోవడం మొదలు పెడతారో ఆ ఘడియలోనే పరచింతన సమాప్తం అయిపోతుంది ఎందుకంటే స్వయానికి కావాల్సిన అంత మార్పు తెచ్చుకోవాలి స్వయంలోనే చాలా ఉన్నాయి కాబట్టి పరిచింతన బంద్ అయిపోతుంది అగర్ పరిచింతన్ బీచ్మే ఆయా తో స్వచింతన్ సే లింక్ బీచ్మే టూట్ గయి యా పాస్ట్ చింతన్ మే ఆయా తో స్వచింతన్ రేగయా దాది అంటున్నారు ఒకవేళ పాత చింతనలు పరచింతన గడిచిపోయినవి వచ్చాయనుకోండి స్వచింతన ఉండదు స్వచింతన్ మే పరిచింతన్ జిస్ ఘడి గుజ్తా హె యా పాస్ట్ కా కొయి బాత్ అతి హే ఉస్ ఘడి మీరీ గతిక్యా హే దాదే అంటున్నారు స్వచింతన చేసేప్పుడు పరచింతన ఏ క్షణంలో అయితే మీ లోపలికి ప్రవేశిస్తుందో లేదో గడిచిపోయినటువంటి విషయాలు మీ మధ్యలో వస్తాయో ఆ క్షణంలో మీ యొక్క గతి ఏంటి మరి వరచింతనలో వచ్చేసింది స్వచింతన చేసే అప్పుడు లేదు గడిచిపోయిన విషయాల్లో ఆలోచించారు అప్పుడు మీ స్థితిగతి ఏంటి చింతన్ శుద్ధ శ్రేష్ఠ హో శ్రేష్ఠో స్వకు అందరిసే సమజ్కర్ బాబాకు సామ్నే రఖకర్ జిస్ దృష్టిసే బాబా దేఖరహే ఉసి దృష్టిసే మే దేఖో మరేం చెయ్యాలి దాది అంటున్నారు చింతన శుద్ధంగా శ్రేష్టంగా ఉండాలి స్వయం లోపల అర్థం చేసుకొని బాబాని ఎదురుగా చూస్తూ ఏ దృష్టితో బాబా నన్ను చూస్తారో ఆ దృష్టిలోనే నన్ను నేను చూసుకోవాలి అదే దృష్టితో నన్ను నేను చూసుకోవాలి బాకీ యహ క్యా హోరే ఉస్కో దేఖనికి జరురత్నహీ బాకీ ఇక్కడ ఏం జరుగుతోంది అనేది చూడాల్సిన అవసరం లేదు బాబా ఏ దృష్టితో నన్ను చూస్తారో అదే దృష్టితో నన్ను చూడాలి जैसे साकार बाबा को देखा है हम बच्चों को माँ बाप के रूप में पालना दी है शिव बाबा ने साकार बाबा के द्वारा माँ बाप सखा बनकर कान में शिक्षा दी है जो हर पल याद आती है बाबा ने इशारा दिया है ये तुम नहीं कर सकते हो दादी अटुनारू शिव बाबा साकार बाबा द्वारा तल तट पालने पिल की తల్లిదండ్రి రూపంలో పాలన ఇచ్చారు సఖుడి రూపంలో ఏం చేశారు చెవుల్లో శిక్షణనిచ్చారు ప్రతి గడియ గుర్తొస్తూనే ఉంటాయి అవన్నీ బాబా ఏదైతే సైగ చేశారో ఏదైతే సిగ్నల్స్ ఇచ్చారో అవి చేయకూడదు నువ్వు చేయకూడదు అనేటువంటి సైగ చేసినవన్నీ కూడా గుర్తొస్తాయి జసే బాబానే ఆదీసే ఆదత్ డాలి హే ఇషారోన్సే సంజాయానా ఆవాజ్ మీ క్యూ అతిహ దాది అంటున్నారు బాబా మొదటి నుండే అందరికీ అలవాటు చేశారనమాట మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు సైకల్ చేయండి జస్ బాబాకి హ్యాండ్లింగ్ పవర్ వండర్ఫుల్ హే ఓ కో పారస్ బనాదాత్తా మే అగర్ మన్మత్ మిక్స్ నీ హేతో నా కభీ పర్కా ప్రభావ ఆయేగా నా గృణ ఆయేగి దాది అంటున్నారు బాబా యొక్క హ్యాండ్లింగ్ ఎంత బాగుండేది ఎంత వండర్ఫుల్ అంటే నోటితో చెప్పేవాళ్ళు కాదు సైకల్తోనే అంతి మార్చేసేవాళ్ళు బాబా ఎలాంటివారంటే రాయిబుద్ధి ఉండేటువంటి వాళ్ళను కూడా పారసంగా చేసేవారు తన యొక్క శిక్షణలతో తన ప్రేమతో నోట్తో చెప్పకుండానే అలా మార్చేసేటువంటి వాళ్ళు శ్రీమతంలో ఒకవేళ మన్మత్ మిక్స్ అవ్వలేదు అని అంటే అప్పుడు ఎవరి యొక్క ప్రభావంలోకి రారు అప్పుడు ఇతరులపైన అసూయ కూడా కలగదు हम इतने पवित्र बने పవిత్ర पावन జో పావన్ मुझे पूजा పూజ नहीं है पर लायक లాయకుతో బను మనము ఎంత పవిత్రంగా కావాలి అనంటే పావనంగా పూజ్యులుగా కూడా కావాలి అంత పవిత్రంగా అవ్వాలి నేను పూజ చేయించుకోకూడదు చేయించుకోవాల్సిన అవసరం లేదు కానీ పూజార్హులుగా అయితే కావాలి కదా ధర్తీ పర్ పావ్ నాహో రాయల్టీ నహి హే ఇంకా బాబా ఏం నేర్పించారు పాదాలు ఈ భూమిపైన పెట్టకండి అని అన్నారు ఎందుకు అని అంటే ఇది రాయల్టీ కాదు వాయుమండల్కా అసర్ కోయి మేరేకో నా హోజాయి జబ్తక్ ఇధర్ ఉధర్ దేఖేకి ఆదత్ హే హూ అయ్ హూలా హూ అ హే దాదే అంటున్నారు వాయుమండలం యొక్క ప్రభావం మీ పైన పడుతుంది కదా కాబట్టి మీ బుద్ధి రూపి పాదము ఈ నేలపైన పెట్టకండి భూమిపైన పెట్టకండి అంటున్నారు ఎప్పటిదాకైతే ఇక్కడ అక్కడ చూస్తూ ఉండేటువంటి అలవాటు ఉందో అప్పటిదాకా నేను ఎవరిని అనేటువంటిది హు ఆమాయ అనేటువంటిది మరిచే ఉంటారు ఉంటారు ఉదర్కి సారి జాన్కారీ బుద్ధి మేహ ఇక్కడక్కడ విషయాలే బుద్ధిలో ఉంటాయి కానీ అసలు నేను ఎవరిని అనేటువంటిది గుర్తుండదు అగర్ ఇన్ఫర్మేషన్ హీ అందరు డాలితే రహింగితో అప్నెకో కబ్ దేఖింగే ఎప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్స్ లోపల వేస్తూ ఉంటారు అప్పటిదాకా ఇతరులదే చూస్తూ ఉన్నారు కానీ స్వయాన్ని ఎప్పుడు చూసుకుంటారు బాబాసే అందరు కమ్యూనికేషన్ హో సక్తా లోపల వేరే విషయాలే లోపల ఉన్నాయంటే బాబాతో కమ్యూనికేషన్ ఉండదు వేరే ఇన్ఫర్మేషన్స్ తిరుగుతూ ఉంటాయి కనెక్షన్ హోతో కమ్యూనికేషన్ హో బాబాతో సంబంధాన్ని కనెక్షన్ని జోడిస్తే అప్పుడు బాబాతో మళ్ళీ మనము మాట్లాడవచ్చు కమ్యూనికేషన్ జరుగుతుంది జస్ బాబాకి సర్వకే ప్రతి కళ్యాణ్ భావన హే అగర్ భావన మే అంతర్ హేతో హమారి మహాంత నహి హే దాది అంటున్నారు ఎలా అయితే బాబా సర్వుల పట్ల కళ్యాణ భావన ఉంచుకునేవాళ్ళు ఒకవేళ ఆ భావనలో మార్పు వచ్చింది అనుకోండి ఏదైనా తేడా ఉందనుకోండి అప్పుడు మనం మహానంగా లేమని మహానత మనలో లేదని అర్థము అగర్ సత్యంత నీతో సాహెబ్ రాజీ నీ బాతేతో ఆయేగి పర్ హం పార్హోజా క్యాసే హుయే అరే బాబా హేనా దాదే అంటున్నారు ఒకవేళ సత్యత లేదని సాహెబ్ రాజీ ఎవరు అంటే సత్యత లేదు అని అంటే శివబాబా తండ్రి రాజీ పడరు మనతో విషయాలైతే వస్తాయి కానీ మనం పైకి వెళ్ళిపోవాలి బట్ నన్నిటిని దాటేయాలి ఎలా ఎలా దాదే ఏంటున్నారా అరే బాబా హేనా అరే బాబా ఉన్నారు కదా వీటన్నిటిని దాటించేవాళ్ళు లంబే లంబేహే జీవన్కి రాస్తే ఆవో చలేహం గాతే హస్తే ఒక పాట ఉంది కదా లంబేహే జీవన్కి రాస్తే ఆవో చలేహం గాతే హస్తే జీవన ప్రయాణం చాలా పొడుగ్గా ఉంది చాలా సుదీర్ఘంగా వెళ్ళాలి

పవిత్రత ఫాలో ఫాదర్ చేయడంలో మనకి సహాయం చేస్తుంది సుపుత్రులుగా ఈ బాబాకి రుజువు చూపించాలి బాబాకే తాత కిస్కి బాతో మే నహి ఆనా నా బాతే సున్నా నా సునానా బ్రహ్మబాబా ఎప్పుడు అనేవారట ఏ విషయాల్లోకి ఎప్పుడు రాకండి ఏ విషయాల్ని వినకండి ఏ విషయాల్ని వినిపించకండి అని ఈ చక్కర్మే ఆనాహి నహి హే ఈ మాటల యొక్క చక్కర్లోకి రానే రాకూడదు వినడము వినిపించడము అనడము అనిపించుకోవడం ఆహా హమె శిక్షాయే మిలిహే భగవాన్ మేరీ క్యా చాతా ఇతని సచ్చి దిల్ హో జో ఇషారా ఓ కర్తా హచ్చే తుమ్ కామ్ దాది అంటున్నారు మనకి ఈ శిక్షణ కూడా లభించింది కదా భగవంతుడు నా నుండి ఏం కోరుకుంటున్నారు ఇదే లోపల సత్యమైన హృదయం కావాలి అని అంటారు భగవంతుడు ఏదైతే బాబా సైగ చేశారో అంటే మీరు ఇలా ఉండండి అని బాబా ఏదైతే చెప్పారో అది చేయడమే మన పని ఇస్మే హం స్వతంత్ర హె యానీ కిస్కే దబావ్ ప్రభావమే ఆకర్ కోయి కాం నా కర్లే దాది అంటున్నారు అంటే మనం స్వతంత్రము ఎవరి యొక్క ప్రభావంలో ఎవరి యొక్క ఒత్తిడిలోకి రావాల్సినటువంటి అవసరమే లేదు మే ఆత్మ ఇతని ఫ్రీ రహు జో కోయి కరంకే హిసాబ్ కితాబ్కే బీచ్ మే నా ఆవు దాదా అంటున్నారు నేను ఆత్మ ఎంత స్వతంత్రమైనదానంటే ఎవరి యొక్క లెక్కాచారాల మధ్యలో నేను రానే రాకూడదు ప్రభావంలోకి రాకూడదు ఒత్తిడిలోకి రాకూడదు అప్పుడు లెక్కాచారం ఎలా తయారవుతుంది అవ్వదు కదా कोई किसी की ग्लानी करता है तो उसे बंद करा देना बाबा के शब्द यही है यहाँ एवरन निंदर बाबा शब्दाले वाट बंदी अनेटी तो किसी को ताकत नहीं है कि यज्ञ की ब्राह्मणों की ग्लानी में, में मेरे को शामिल कर ले दृढ़मेंट इधे चूँ आलोची एवर की शक्ते उड़कूद धैर्य उड़कूद బాబాని గ్లాని చేయడంలో యజ్ఞాన్ని గ్లాని చేయడంలో నిందించడంలో నన్ను కూడా కలుపుకొని వీళ్ళు కూడా ఇలా అన్నారు బాబాని వీళ్ళు కూడా అన్నారు యజ్ఞాన్ని అలా కలిపేందుకు ఎవరికీ ధైర్యమే ఉండకూడదు అంటే మనం అలాంటి కర్మలే చేయకూడదు వాళ్ళు మనల్ని కూడా కలుపుకొని మాట్లాడే విధంగా హమ్కో జో కర్ణాహే వీ కర్ణ హే మనం ఏం చెయ్యాలో అదే చెయ్యాలి యజ్ఞ హే यज्ञ का हम खाते हैं इतना सुंदर ब्राह्मण परिवार है दादी अटुनार यज्ञ बाबा दी यज्ञ मन तिटा इंत सुंदरम ब्राह्मण परिवार बाबा इच्छा किसी के लिए मन में ग्लानी रखना या किसी की ग्लानी करना उसको ब्राह्मण नहीं माना जाता है ఎంత వండర్ఫుల్ పాయింట్ ఇది ఎవరి కోసమైనా మనస్సులో నింద చేయడము ఎవరినైనా నిందించడము వాళ్ళని బ్రాహ్మణులు అని అనలేము వాళ్ళ లక్షణమే కాదది బ్రాహ్మణులు అంటే ఎవరిని నిందించకూడదు బాబాని నిందించకూడదు పరివారాన్ని యజ్ఞాన్ని ఎవరిని నిందించకూడదు ఒకవేళ నిందించారు అని అంటే వాళ్ళు బ్రాహ్మణులే కాదు అని అంటున్నారు దాది ఎంత పెద్ద మాట ఫిర్ రాత్రి హే సంపూర్ణ పవిత్రతకి బాత్ మే ముక్సే కూర్చునహీ కహు పర్ ఓ సామ్ ఆయేతో ఓంశాంతి బీ నా కహు ఆ తర్వాత సంపూర్ణ పవిత్రత యొక్క విషయం కూడా వస్తుంది అంటే దాదీ అంటున్నా నేను నోట్తో ఏమన ఎవరైనా ఏమీ అనట్లేదు గ్లాని చేయట్లే నిందించట్లే ఏం చేయట్లేదు కానీ ఎదురుగు ఓం శాంతి అని కూడా చెప్పను నవ్వను కూడా నవ్వను మరి అది పవిత్రత అరే ముస్కురాకే శాంతి కరోనా క్యా మే ఇత్ని బిజీ హూ అంటున్నారు అరే చూస్తూ నవ్వుతూ ఓం శాంతి అయితే చెప్పండి అంత కూడా చెప్పలేనంత బిజీగా ఉన్నారా అగర్ మీరు దృష్టి ఏసీహేతో క్యా మే ఆత్మ శుద్ధ ఆత్మకి లైన్మే హు దాదే అంటున్నారు ఒకవేళ నా దృష్టి అలా ఉందనుకోండి నేను ఎవరిని చూసినా మాట్లాడను ఓం శాంతి చెప్పను నవ్వును మరి అప్పుడు శుద్ధ ఆత్మల లైన్లో ఉన్నట్టా మీరు मैं अपनी बात देखूं बाकी బాకీ దూసరా तक शुद्ध శుద్ధ है ऐसे नहीं మరి ఈ మాట చెప్పినప్పుడు ఫలానా వాళ్ళ కోసమే దాది చెప్పారేమో అని అనుకోకండి దాది అంటున్నారు నేను నా కోసం ఈ విషయాన్ని చూసుకోవాలి అంతేకాని వాళ్ళెక్కడ దాకా వీళ్ళెక్కడ దాకా శుద్ధంగా అశుద్ధంగా ఉన్నారు ఇది అవసరం లేదు అంటున్నారు గంగా కభియన కతాహ్ ఏ పాపి హాపి కాం హే టీ లగాకే పావన్ బ ఎంత మంచి ఉదాహరణా అది అంటున్నారు గంగ ఎప్పుడు చెప్పదు ఫలానా వాళ్ళు చాలా పాపాత్ములన్నీ నాలో వచ్చి మునిగారు అని గంగా పావనంగా చేస్తుంది అని అంటారు మరి గంగ పని అంతే ఉండటము బాబాని కహా హే తుమ్ మేరే మస్తక్సే సే హుయి గంగా హో మరి బాబా ఏమని టైటిల్ ఇచ్చారు మనకి మీరు నా మస్తకం నుండి వెలువడినటువంటి గంగలు అని అన్నారు మనం కూడా తక్కువైన వాళ్ళు కాదు గంగలము తు మేరే మాథెకి లాజ్ రక్న మీరు నా మస్తకం నుండి వెలువడ్డారు కదా కాబట్టి నా మస్తకానికి అంటే నాకైతే కొంచెం గౌరవం అయితే ఉంచండి మీరు అలా పావనం చేసే గంగలాగైతే ఉండండి పాపి పాపి అని అనకండి మీరే దిల్మే హోగా దిమాగ్ ఐసీ చలేగా దిమాగ్ మే హో దిల్ మీ అందరిసే వహీ ఫీలింగ్ హోగి తో ఆత్మ అందరిసే అప్ దిమాగ్ ఆర్ దిల్కు దిక్కే దాదే అంటున్నారు నా హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బుర్రలో కూడా వస్తుంది ఏదైతే బుర్రలో వచ్చిందో అదే హృదయం లోపల కూడా ఫీలింగు కలుగుతుంది కాబట్టి ఆత్మ అందరు లోపల నుంచి చూసుకోవాలి నా హృదయం ఎలా ఉంది నా బుర్ర ఎట్లా ఉంది నా బుద్ధి ఎట్లా ఉంది ఎందుకంటే ఇంటర్ కనెక్టెడ్ హమ్ సౌండ్ మే అతి సైలెన్స్ మే రహే నెక్స్ట్ పాయింట్ అంటున్నారు మనము శబ్దంలోకి వస్తూ కూడా సైలెన్స్లో ఉండాలి पवित्रता क्या సంపూర్ణ పవిత్రత క్యాహే खुद ఆప్ अनुभव होगा మరి సౌండ్లోకి వస్తూ సైలెన్స్లో ఉన్నట్లయితే శబ్దంలోకి వస్తూ శబ్దాతీతంగా వెళ్ళినట్లయితే నా సంపూర్ణ పవిత్రత అంటే ఏంటి అది స్వయానికి స్వయమే అనుభవం అవుతుంది సంపూర్ణత హై హీ నిర్వికారి పనికి సంపూర్ణత అంటేనే నిర్వికారితనం యొక్క సంపూర్ణత సోలా కళ సంపూర్ణ సర్వగుణ సంపన్న ఫిర్ సంపూర్ణ నిర్వికారి మొదట పదహారు కళలతో నిండుగా సర్వగుణ సంపన్నులు ఆ తర్వాత సంపూర్ణ నిర్వికారులు మేరేమే కోయిబీ వికార్కా అంశ్ నా రహే సైలెన్స్ మే రహకర్ ఆవాజ్ మే ఆయే ఆవాజ్ మే ఆతే సంకల్పమే థోడా అశుద్ధ అంశ్ మాత్రభి నాహో దాది అంటున్నారు సైలెన్స్లో ఉంటూ శబ్దంలోకి రావాలి ఎందుకంటే నా లోపల ఏ వికారం యొక్క అంశం కూడా ఉండకూడదు కాబట్టి సైలెన్స్లో ఉంటూ శబ్దంలోకి రావాలి శబ్దంలోకి వచ్చిన వెంటనే సంకల్పాలలో కూడా అశుద్ధత అనేటువంటి అంశం మాత్రం కూడా రాకూడదు సైలెన్స్లో నుంచి సౌండ్లోకి వచ్చారు కానీ అశుద్ధత అనేటువంటిది సంకల్పం మాత్రం కూడా రాకూడదు జో బాత్ మేరే కర్నే హే ఓతో మేరేకో కర్ణాహి పడేగా ఏ విషయమైతే నేను చేయాల్సి ఉందో అది నేను చేయనే చెయ్యాలి ఫిర్ హిమ్మత్ బచ్చేకి మదత్ బాబుకి నియత్ సాఫ్ మురాద్ హాసిల్ సచ్చి దిల్పర్ సాహెబ్ రాజీ బాబా చెప్పింది నేను చెయ్యాలి ఏదైతే యోగ్యమైన విషయం ఉందో నేను అది చెయ్యాలి మరి దీనికోసం ధైర్యం పిల్లలు పెట్టుకుంటే బాబా సహాయాన్ని అందిస్తారు అందుకనే ఒకవేళ మీ నియత్ సాఫ్ ఉన్నట్లయితే అంటే మీ బుద్ధి మీ మనసు మీ ఆలోచనలు మీ దృష్టికోణం సాఫ్ స్వచ్ఛంగా ఉన్నట్లయితే భగవంతుడు మీ పైన రాజీ అవుతారు అని అంటారు అగర్ మే కో హిమ్మత్ నీ తో జైసే బాబా కాంట్రాక్ట్ సైన్ క్యా హువహిమ్మతే బచ్చే కి మదద్ కి వో మే క్యాన్సిల్ కర్రహీ ఎంత బాగుంది ఒకవేళ ఏదైనా విషయంలో నాకు ధైర్యం కోల్పోయాను అనుకోండి ధైర్యం లేదనుకోండి అప్పుడు బాబా యొక్క కాంట్రాక్ట్ ఏదైతే మనం సైన్ చేసామో ఏంటది హిమ్మతే బచ్చే మదదే బాబు ధైర్యం పిల్లలది బాబా సహాయం ఇస్తారనేది అది ఆ కాంట్రాక్ట్ని మీరు సైన్ చేశారు కదా అది క్యాన్సిల్ అయిపోయినట్టే ఎందుకంటే ధైర్యమే పెట్టుకోలేదు ధైర్యాన్ని కోల్పోయారు బాబాని మేరేమే ఆశయే రఖిహే ఉమ్మీదే రఖిహే కహా సే కుఠాకే కహా బిఠాయా హే బాబా నా పైన ఎన్నో ఆశల్ని పెట్టుకున్నారు ఎన్నో హోప్స్ని పెట్టుకున్నారు ఎక్కడున్న వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టారు బాబా అవునా అలా అనిపిస్తుందా మనం ఎలా ఉండేవారేమో అలాంటి వారిని ఎలా తయారు చేశారు బాబా ఎక్కడ తీసుకొచ్చారు మనల్ని అభి అపనే కో నాలాయక బనాకే య్యాల్ కర్కే హిమ్మత్కు చూడే తో క్యా హాల్ హోగా బాబా ఇలా తయారు చేశాక ఇంత దూరం తీసుకుని వచ్చాక మళ్ళీ నేను చెడు ఆలోచించి లేదు అనర్హులుగా ఫీల్ అయ్యి ఇలా అలా ఆలోచించినట్లయితే ధైర్యం వదిలేసినట్లయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి తో హమ్ లోగోకు ఇతన అలర్ట్ యాక్యురేట్ రైనా హే కాబట్టి మనం పిల్లలు ఎప్పుడు ధైర్యం వదలకుండా చాలా యాక్యురేట్గా చాలా అలర్ట్గా ఉండాలి కాబాకే బచ్చునే మద్దతుకి ఆధార్ సే హిమ్మత్ని హే చాలామంది బాబా యొక్క పిల్లలు అక్కడక్కడ బాబా యొక్క సహాయంతో వాళ్ళు ఎప్పుడు ధైర్యాన్నే వదిలిపెట్టలేదు పర్ హిమ్మత్ ఆర్ బీచ్ బీచ్మే సచ్చాయి చెయ్యి మరి ధైర్యం ఉంచడము బాబా నుండి సహాయం పొందటము ఈ రెండింటి మధ్యలో సత్యత చాలా కావాలి అని అంటున్నారు ధైర్యానికి సహాయానికి మధ్యలో చాలా చిన్నటి లైన్ ఉంటుంది సత్యత యొక్క పర్ హిమ్మత్ ఓర్ బీచ్ బీచ్మే సచ్చాయి చెయ్యే హిమ్మత్ కభీ అకేలా కాం నహి కర్ సె సచ్చాయి క బాబాకు పకడ్కే రక్త హే దాది అంటున్నారు ధైర్యం ఒకటే ఉంటే అది పని అవ్వదు ధైర్యంతో పాటు సత్యత బలం ఉందనుకోండి అది ఆ బలం అనేటువంటిది ఈ ధైర్యాన్ని పట్టుకొని కూర్చుంటుంది అందుకని ధైర్యంతో పాటు సత్యత కూడా ఉండాలి అప్పుడే సహాయం లభిస్తుంది బాబా ముఫత్మే దేతా దేతాహే పేలే సచ్చాయికు టెస్ట్ కడతా హే బాబా ఫ్రీలో సహాయం ఇవ్వరు ఫస్ట్ పిల్లల్ని టెస్ట్ చేస్తారు పరీక్షిస్తారు వీళ్ళకి ఎంత ధైర్యం ఉందనేది బాగా కొట్టి కొట్టి చూస్తారు రకరకాల రూపాల్లో చూస్తారు కదా సచ్చాయికి ఆధారసే భలే కినే బి ఉతరావ్ చఢావ ఆయే దూసరాయి మద్దన కరేగా మరి సత్యత ఆధారంతో చాలా రకాలైనటువంటి ఒడిదొడుకులు వస్తాయి ఎవరు హెల్ప్ కూడా చేయరు అలాంటి సందర్భాలు కూడా వస్తాయి स्वयं अपनी आत्मा अभिमानी सीट पर रहे तो बाबा मदद करता है भले कोई ना पूछे सच्ची दिल है तो साहेब राजी है परिवार मेरा है तम स्वया स्वयं अभिमानी सीट पैन को चो बाबा तपकुरा सहाय से భలే ఎవరైనా అడిగినా అడగకపోయినా కానీ సత్యమైన హృదయం ఉందంటే తప్పకుండా బాబా వారికి సహాయం చేస్తారు పరివారం నాతోడు ఉంటారు కోయిబీ పరివారమే యాసా నీ హోసక్తాహే జో మేరకు ప్యార్ నా కరే పరివారంలో ఇలా ఎవ్వరూ ఉండలే ఉండరు నన్ను ప్రేమ చేయకుండా ఉండే అలాంటి అలాంటివారు లేనేలేరు అలాంటి నా బిహేవియర్ ఉండాలి పర్ మేరే అందరు ప్యార్ నీ హ్యారా పర్వాహ బల్ దేతా హాది అంటున్నారు నా లోపల ప్రేమ ఉం లేదు వాళ్ళకైతే ప్రేమ ఉంది కానీ నా లోపల లేదు మరి ప్రేమ అనేటువంటిది బలాన్ని ఇస్తుంది జ్ఞాన భీ తి అచ్చా లగా హగవాన్ కే ప్యారె స్వయం కే ప్యార్ జ్ఞానం కూడా ఎప్పుడు బాగా అనిపిస్తుంది అంటే భగవంతుడి మీద ప్రేమ ఉంటేనే లేదు స్వయం పైన ప్రేమ ఉంటే అప్పుడు జ్ఞానం బాగా అనిపిస్తుంది లేదు అనంటే జ్ఞానము అంత అర్థం కాదు అగర్ మేరీ మే హార్ట్ హీ నహి హ్యా తో హెడ్ క్యా కామ్ కరేగా ఒకవేళ నా లోపల భావాలే లేవనుకోండి హార్ట్ లేదు అంటే భావాలు లేవు హృదయమే లేదనుకోండి అప్పుడు తల పెట్టుకుని ఏం లాభము తల ఏం చేయదు బుర్ర ఏం చేయదు ఎందుకు అని అంటే హృదయమే లేదు కాబట్టి హార్ట్ హెడ్ హ్యాండ్స్ ఇస్పర్ ఆధార్ హే హృదయము మరి బుర్ర అంటే బుద్ధి మరియు చేతులు ఈ మూడిటి యొక్క సంబంధము ఆధారం ఉంది జస్ దిల్ దిమాగ్ హే వేస హార్త్ వేసే కాంకరీగా ఎలా అయితే మీ హృదయం ఉందో ఎలా అయితే మీ బుర్ర మాట్లాడుతోందో చేస్తుందో అలాగే మీ చేతులు కూడా పనులు చేస్తాయి అగర్ దిల్ దిల్వాలకే సాత్ దిల్ కబి భారీ నహి దిల్ మీ దుఃఖ ఆయేగా నీ ఒకవేళ హృదయాభిరాముడు హృదయంలో ఉన్నట్లయితే మీ హృదయం ఎప్పుడూ బరువుగా అవ్వదు హృదయాభిరాముడిని పెట్టుకోండి అప్పుడు దుఃఖాలు అనేటువంటివి మీ హృదయంలో రానే రావు ఎందుకు అని అంటే హృదయాభిరాముడు కోర్చొని ఉన్నారు కాబట్టి హృదయబిరాముని హృదయంలో కూర్చోబెట్టుకోవాలి దుఃఖ దేనేక అభి ఖ్యాల్ నహీ ఆయేగా దుఃఖ దేనేక ఖ్యాల్ ఆనా భీ అపవిత్రత హే మరే ఎవర్కి దుఃఖమిచ్చే ఆలోచన కూడా మికి రాదు ఎందుకో అనంటే దుఃఖ మివ్వడము అంటే కూడా అపవిత్రత పవిత్రత మే సిర్ఫ్ బ్రహ్మచారియ నహీ హే దృష్టి వృతి ఏక్ బారి భీ ఖరాబ్ హుయీ उसमे చంచల్త హే తో హం వహ పవిత్ర బన్నీ నహి దేగి దాదే అంటున్నారు పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం అనే కాదు దృష్టి వృత్తి ఒక్కసారి కూడా పాడవకూడదు అంటే చంచలతలోకి రానే రాకూడదు దృష్టి వృత్తి పవిత్రంగా అవ్వనే అవ్వనివ్వవు ఒకవేళ చంచలతలోకి వస్తే దృష్టి మేహమారి రుహానియత్ ఆత్మిక దృష్టి హో మన యొక్క దృష్టి ఎలా ఉండాలి ఆత్మీయతతో ఉండాలి ఆత్మిక దృష్టి ఉండాలి ఏ బాబాకే బచ్చే హే కిస్కే బి స్వభావ సంస్కార వశ్ మీరీ మే ఉస్కే ఆయి యా దుఃఖ మహసూస్ హువా దాది అంటున్నారు ఒక్క బాబా యొక్క పిల్లలు ఎవరి స్వభావం సంస్కారానికి వశమయ్యి నా దృష్టిలో వాళ్ళ పట్ల చంచలత్వము లేదు రెండు ఆలోచనలు దుఃఖము అవి ఏమీ అనుభవం అవ్వకూడదు భలే ఉస్నే ముజే దోఖాదియా ఉస్కా ముజే దుఃఖ హువా మీరు దృష్టి వృత్తి బదులుగా ఎంత బాగుంది చూడండి నాకే భలే వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు వాళ్ళు తిట్టుండొచ్చు వాళ్ళకి నా పట్ల అపవిత్రత ఉండుండొచ్చు కానీ నా దృష్టి వృత్తి మారకూడదు వాళ్ళ పట్ల तो यह भी मेरी अपवित्रता हो गई क्योंकि दुख धोखाबाजी से बुद्धि दुविधा में आ जाती है विश्वास अपने से या और उनसे छूट जाता है दादी अट्दी अपे दुखमू मोसम से आलोचना ले मौसम सेसारो अव आलोचना बुद्धि ने द्वंद्व लीसकोचे एवं पटना మనకు కోపం ఉంది దుఃఖం ఉంది లేదు వాళ్ళు ఇలా చేశారు మోసం చేశారు అనేటువంటిది ఉంటే బుద్ధి మనది ద్వంద్వంలోకి వెళ్ళిపోతుంది విశ్వాసం వాళ్ళ పట్ల ఇంకా ఎంత కావాలనుకున్నా ఇంకా రానే రాదు కాబట్టి మనల్ని మనము రక్షించుకోవాలి భావన మేరీ సదా శ్రేష్ఠ శ్రేష్ఠహో విశ్వాస్ అటల్ హో ఇన్ని గుణాలు చెప్తున్నారు చూడండి అది నా భావన చాలా శుద్ధంగా శ్రేష్టంగా ఉండాలి

కేసే హోగా ముఖకే ల లడ్డూ తోడే కానాహే దాదీ అంటున్నారు లోపల ఎలాంటి మాటలు జరగకూడదు లోపల ఏం సౌండ్ రాకూడదు ఎలా అవుతుంది అని బాబా ఏమన్నారు బిడ్డ నేనున్నాను అన్నీ జరుగుతాయి మంచిగా అని అన్నారు కాబట్టి లోపల ఇంకా వేరే వేరే మాటలు రాకూడదు ఎలా జరుగుతుంది నోటితో చెప్పాల్సిన అవసరం ఏముంది లోపల ఉండాలి బాబా చేసేవాళ్ళు అన్నీ మంచి జరుగుతాయని అందరు విశ్వాస్క జో ఆవాజ్ హే ఉసుకో మెక్కో చూడు లోపల ఏదైతే విశ్వాసం ఉందో బాబా పట్ల ఆ సౌండ్ ఏదైతే బాబా సౌండ్ వినిపిస్తుందో బాబా సౌండ్ యొక్క అంటే సౌండ్ వినిపించడము అంటే విశ్వాసం అనేటువంటిది బాబా పట్ల ఏదైతే ఉందో అది నేను ఎందుకు వదలాలి బాబా ఉన్నారు బాబా చేయిస్తారు డ్రామా మే హువా పడాహే कराने वाला बाबा बैठा है, मुझे బాబా भावना को सच्चा భావనకు मेरा మేరా है హె होगा मैं राजी రాజీహం ఎంత డీప్ మాట దాది అంటున్నారు లోపల విశ్వాసం ఉండాలి నేనెందుకు విశ్వాసాన్ని వదిలేయాలి డ్రామాలో జరిగే ఉంది చేయించేటువంటి వారు బాబా కూర్చొని ఉన్నారు నా యొక్క భావన సత్యంగా పెట్టుకోవాలి అది నా పని ఆ తర్వాత ఏదైనా జరిగినా కానీ దాంట్లో నేను రాజినే నిశ్చయం యొక్క అభి కళలు నా పడే సంశయ నాయ స్వయమే చాహే బాప్మే చాహే మే నిశ్చయంలో ఎప్పుడూ తగ్గకూడదు కొంచెం కూడా తక్కువ అవ్వకూడదు సంశయము రాకూడదు ఎవరెవరిలో సంశయం వస్తుంది స్వయం పట్ల తండ్రి పట్ల డ్రామా పట్ల ఎక్కడా సంశయం రాకూడదు నిశ్చయంలో తక్కువే కాకూడదు సభి సంశయాయ తో ఆత్మక జో భాగ్యహే నిశ్చయకే బల్సే విజయపాయి వేహ నహి హోసక్తి దాదే అంటున్నారు కొంచెం సంశయం వచ్చినా కానీ ఆత్మలో ఏదైతే భాగ్యం ఉందో నిశ్చయం యొక్క బలంతో విజయం పొందాలో అది జరగదు ఎందుకు అని అంటే విశ్వాసం తగ్గింది కదా తప్పకుండా ఇంకా అది జరగదు పూరే విశ్వమే సేవయే హే కొయ్య ఆత్మ నహి హే పూర్తి విశ్వంలో సేవలు జరుగుతున్నాయి ఎవరైనా దేహదారి మానవులా చేసేది ఏ ఒక్క ఆత్మ చేయట్లేదు ఏ మానవ మాత్రలు చేయట్లేదు పరంతు ఆత్మక భాగ్యహే సిర్ఫ్ నిశ్చయ రకం మరి మన భాగ్యం ఏంటి చేయించేవారు బాబా కానీ మన భాగ్యం ఏంటి మనము కేవలం నిశ్చయం పెట్టుకున్నాము అది మన భాగ్యము భాగ్య విధాతనే వసుకో నిశ్చయసే నిమిత్త బనాలియా ఎవరైతే ఇలా నిశ్చయం పెట్టుకున్నారో అలాంటి వారిని భాగ్య విధాత తండ్రి నిమిత్తంగా చేసేసారు నిశ్చయక బలహే సేవకా ఫలహే నిశ్చయం యొక్క బలం ఉంది సేవ యొక్క ఫలం కూడా ఉంది హమ్నే క్యా కియా సిర్ఫ్ పవిత్రత హమారే సంకల్ప వాణి కరం అవర్ సంబంధమే హో మనం ఏం చేసాము కేవలం పవిత్రతని సంకల్పంలో వాణిలో కర్మ మరియు సంబంధంలో తీసుకుని రావాలి అంతే మనం చేయాల్సింది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు సంకల్ప్ కో శుద్ధ్ శాంత్ శ్రేష్ఠ ఆర్ దృఢ బనావో సంకల్పాలని ఎలా చేసుకోవాలి శుద్ధంగా శాంతిగా శ్రేష్టంగా దృఢంగా చేసుకోండి ఎలా చేసుకోవాలి సంకల్పాలని శుద్ధంగా శాంతిగా దృఢంగా మరియు శ్రేష్టంగా తయారు చేసుకోండి సంకల్ప్ శుద్ధ హస్మే శుభావన హే శ్రేష్ఠ హేతో కుచ్చా హోనేవాళా హువాహి పడా హాదేంటున్నారు సంకల్పాలు శుద్ధంగా ఉన్నాయనుకోండి దాంట్లో శుభ భావన ఉన్నాయనుకోండి శ్రేష్టంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఏదైనా జరిగేది కూడా అన్నీ జరిగిపోతాయి జరిగే ఉన్నాయి ఫిర్ ఆజ్ కల్ బాబా కతే హే దృఢ సంకల్ప రకు అవరోకో భీ ఉమంగు ఉత్సాహం ఇలావో అవరోకో భాగ్య బనానేక సంకల్ప ఆయే మరి రోజుల్లో బాబా ఇంకా ఏమంటున్నారంటే దృఢ సంకల్పాన్ని పెట్టుకోండి ఇతరులకు కూడా ఉమంగు ఉత్సాహాల్లోకి తీసుకుని రండి ఇతరుల యొక్క భాగ్యాన్ని తయారు చేసే సంకల్పాలు కూడా రావాలి అని అంటారు సంపూర్ణ పవిత్రతమే అశుద్ధ బాతుంకా అశుద్ధ చీంటా బీ నహి పడిసక్త సంపూర్ణ పవిత్రత అంటే దాంట్లో అశుద్ధమైనటువంటి విషయాల యొక్క కొంచెం చుక్క కూడా పడకూడదు అశుద్ధత అనే చుక్క కూడా పడకూడదు అప్పుడే సంపూర్ణ పవిత్రత పవిత్రతకి ఇతని వాల్యూ హే తో సబ్ వాల్యూ ఆ ఆజాయిగి మరి పవిత్రత అంటేనే ఎంతో విలువ ఉంది దాంట్లో ఒకవేళ ఆ సంపూర్ణ పవిత్రతని మనం ధారణ చేశామనుకోండి అప్పుడు కూడా మనము విలువైన వారిగా అయిపోతాము సర్వగుణ ఆజే సర్వగుణాలు మన లోపల వచ్చేస్తాయి మేరే మే కొయ్యే అవగుణ్ నా రహే మే కిసీక అవగుణ్ చిత్తు పర్ నారకు నాలో ఎలాంటి అవగుణాలు ఉండకూడదు నేను ఎవరి అవగుణాలను చిత్తంలో ధరించకూడదు ఏకాగ్రతకి శక్తిసే చిత్తు మేర సాఫో ఏకాగ్రత శక్తితో నా చిత్తము శుద్ధంగా అవ్వాలి స కో అగర్ కభీ కభి తో సాహెబ్ రాజీ రహిగా ఒకవేళ సత్యతను ఎప్పుడూ వదలలేదు అని అంటే భగవంతుడు నా పైన తప్పకుండా రాజీ పడతారు ఫిర్ ధరం రాజ్కి ఆంక్నహి దేఖేంగే ఎప్పుడైతే తండ్రి నా వైపు ఉన్నారనుకోండి తండ్రి నాతో ప్రభావితులు ప్రసన్నులయ్యారనుకోండి అప్పుడు ధర్మరాజు యొక్క కన్ను కూడా అంటే దృష్టి కూడా నా పైన పడదు సదా హి హే సత్య ధర్మం మీరా సచ్చాయి హే కారోబారమే ట్రస్టీహే సదా గుర్తుపెట్టుకోవాలి ఏమీ సత్య ధర్మము నాది ఏంటి సత్యత అనేది సత్యమైన ధర్మం నాది మరియు అన్ని వ్య వ్యవహారాల్లో నేను ట్రస్టీగా ఉన్నాను ट्रस्टी देखना है तो बाबा को देखो ब्रह्मा बाबा मांस नी ट्रस्टी ने चूड़ेन ब्रह्मा बाबा चूड़ी हमारे बोल चाल व्यवहार से हर एक माने कि ये लोग बराबर सत्युग स्थापन कर रहे हैं మనం ఎలా ఉండాలి అని అంటే మన మాటలు నడవడిక వ్యవహారంతో జనాలు కనిపించాలన్నమాట తప్పకుండా వీళ్ళు వీళ్ళ యొక్క నడవడికతో సత్యుగ స్థాపన చేస్తున్నారు అని అనిపించాలి అలా ఉండాలి మన యొక్క మాటలు వ్యవహారము నడవడిక అన్ని దునియాక ఫ్యూచర్ క్యాహే యా హమారేసి పడే ప్రపంచం యొక్క ఫ్యూచర్ ఏంటి అనేటువంటిది మన ద్వారా వాళ్ళకి కనిపించాలి ఎవరో ఒకళ్ళ ద్వారా సిద్ధం అవ్వాలి కదా స్వర్గం అనేది తయారవుతుందని మన ఫీచర్స్తో మన లక్షణాలు అలా ఉండాలి సాక్షాత్కార హో ఆవాజ్ బి ఫేలే ఇంకో హో సాక్షాత్కారం కూడా కావాలి వాళ్ళకి మన నుండి అలా మన నుండి వాళ్ళకి సందేశము దొరకాలి అనుభవం కూడా కలగాలి యహే సంపూర్ణ పవిత్రత ఇది సంపూర్ణ పవిత్రత యొక్క పరిభాష అంటున్నారు దాది అచ్చా ఇది దాది గారి చాలా పెద్ద క్లాసు సంపూర్ణ పవిత్రత యొక్క డీప్ అర్థాన్ని ఎన్నో యాంగిల్స్లో దాది చెప్పడం జరిగింది కాబట్టి ఈ క్లాస్ని మళ్ళీ ఇంకొకటి రెండుసార్లు తప్పకుండా విని వీటిలో ఉండేటువంటి విషయాల్ని అవగాహన చేసుకొని వాటిని మన జీవితంలో తీసుకొని వచ్చి బ్రహ్మబాబా సమానంగా మనం కూడా సంపూర్ణ పవిత్రంగా అయ్యేటువంటి వ్రతం అనండి లేదు ఆచరణ చేసేటువంటి సంకల్పాన్ని చేద్దాము अच्छा ओम शांति